డియర్ కామ్రేడ్. విజయ్ దేవరకొండ, రష్మిక హీరో హీరోయిన్స్గా నటించిన ఈ మూవీ 26th July రిలీజ్ అవుతుంది. ఈ మూవీతో టాలీవుడ్కి పరిచయం అవుతున్న యంగ్ డైరెక్టర్ భరత్ కమ్మ, ప్రజెంట్ బాగా ఫామ్లో ఉన్న విజయ్ దేవరకొండ రష్మికలతో మైత్రి మూవీస్ లాంటి టాప్ బ్యానర్లో డెబ్యూ డైరెక్టర్గా ఛాన్స్ రావడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి భరత్ కమ్మకి ఈ ఛాన్స్ ఎలా వచ్చింది, ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు అనే విషయానికి వస్తే, కాకినాడకు చెందిన ఈ యంగ్ డైరెక్టర్ 2008 బైస్కిల్ అనే ఒక షార్ట్ ఫిలింని డైరెక్ట్ చేశారు. సైకిల్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్న కుర్రాళ్ళ లైఫ్లో ఏం జరిగింది అనే కాన్సెప్ట్తో ఈ షార్ట్ ఫిలిం వచ్చింది. అలాగే 2013 మరో ప్రపంచం అనే షార్ట్ ఫిలిం కూడా డైరెక్ట్ చేశారు. 3 లక్షల ఖర్చుతో నిర్మించిన ఈ షార్ట్ ఫిలింలో డైరెక్షన్, యాక్టింగ్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ఒక ఫీచర్ ఫిల్మ్ చూస్తున్న ఫీల్ని ఇస్తాయి. దీనికి పనిచేసిన టెక్నీషియన్సే డియర్ కామ్రేడ్కి కూడా పనిచేశారు. ఈ 2 షార్ట్ ఫిలిమ్స్ చూస్తే సెన్సిబుల్ అండ్ ఇంటెన్స్ స్టోరీస్ని బాగా హ్యాండిల్ చేయగలడని అనిపించకమంది. మణిరత్నం మూవీస్ని ఎక్కువగా ఇష్టపడే ఈయన డియర్ కామ్రేడ్ మూవీని కూడా సెన్సిబుల్గా హ్యాండిల్ చేస్తారని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. భరత్కమ్మ 3 ఇయర్స్ బ్యాకే విజయ్కి ఈ స్టోరీని నేరేట్ చేశారు. అప్పుడు కమిట్ అయిన ప్రాజెక్ట్ ఇప్పుడు ఓకే అయింది. మైత్రి మూవీస్ లాంటి టాప్ బ్యానర్లో మూవీ చేయడానికి విజయ్ హెల్ప్ చేశారని భరత్కమ్మ చెప్పారు. ఎలాంటి ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన భరత్కమ్మ ఈ మూవీని బాగా హ్యాండిల్ చేస్తారని, విజయ్లో అసలైన నటుని బయటకు తీస్తారని స్ట్రాంగ్గా నమ్ముతూ ఆల్ ది బెస్ట్ ఫర్ భరత్కమ్మ. భరత్కమ్మ డైరెక్ట్ చేసిన షార్ట్ ఫిలిమ్స్ని చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇచ్చాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీ మ్యాషప్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.